राष्ट्र में युद्ध प्रातिपदक रहदार निर्माण से पे प्रभुत्म कार्यचरण से पट्टी टीटीडी चैर्मन वैवी सुब्बारेड्डी पे తూర్పు గోదావరి జిల్లా మండపేట పెద్దకాలవ సమీపంలో స్టేట్ వేర్ హౌస్ గోదాముల వద్ద నూతనంగా నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు చింత అనురాధ, మార్గాని భరత్ కుమార్, పురపాలక సంఘం చైర్మన్ పతివాడ దుర్గారాణిలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వైవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు। సచివాలయం పరిధిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ క్లినిక్ ఏర్పాటుకు 178 కోట్లు వెచ్చిస్తామని పేర్కొన్నారు। పేదవాడి వైద్యం విద్య ఉచితంగా ఇవ్వడమే తమ కర్తవ్యంగా పేర్కొన్నారు। వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని చెప్పారు। జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జైత్రయాత్ర నిదర్శనమని పేర్కొన్నారు। ఉదాహరణకు మండపేటలో 35 ఏళ్లుగా ఏకపార్టీ ఏలికలో ఉన్న మున్సిపాలిటీ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా గెలవడమే జగన్ పదకాలు అమలేనని పేర్కొన్నారు। ధాన్యం ధనం పశుం బహుభుత్ర।